हाय हेलो वेलकम बैक टू शारदा स्वीट होम एला बहुत फ्रेंड्स ने चला चला बहुत एने कामेंट सेक्शन में कामेंट फ्रेंड्स सरकत ब्रेकफास्ट अने प्रिपेर मे तो शेयर फ्रेंड्स अदे पोटाटो पूरी चला चला बहुत चला टेस्ट वोटी अना तीन रोज पूरी चपाती इवन ते बोर पड़ती कदा सो सरकते ब्रेकफास्ट अने प्रिपेर शेयर फ्रेंड्स चला चला बहुत अन्ट वेरईटी उ सो आ पूरी प्रिपेर से प्रिपेर से षेर चुस्को सो फ्रेंड्स मैं झानल कूसते किंद रेड कलर सब्सक्राइबर आ सब्सक्राइबर क्ली अलाइए ना वीडियोस अप्पटिकप्पुडु नोटिफिकेशन द्वारा चूड़ो ओके फ्रेंड्स अच्छे पोटाटो पूरी एला प्रिपेर से प्रिपेर से षेर ओके अब एलामो चूदा सो फ्रेंड्स मुझे अंदर इंट्लोने उंडंडी सेफ गा उंडंडी संतोषंगा उंडंडी हैप्पीगा उंडंडी ओके सो फ्रेंड्स ई पूरीनी प्रिपेर चेसुकोवडानिकी फस्ट ओक बाउल तीसुकोवालंडी बाउल तीसुकुन्नाक नेक्स्ट वच्चेसी ओक हाफ बाउल वच्चेसी सूजी रव उप्मा रव अंटारु कदा तीसुकुन्नानन्नमाट नेक्स्ट वच्चेसी अदे सेम बाउल वच्चेसी हाट वाटर काचिन वाटर तीसुकोवालन्नमाट तीसी దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట అట్లా చేసినట్టయితే ఆ రవ్వ అనేది మెత్తగా నారిపోతుంది సో ఫ్రెండ్స్ 10 మినిట్స్ తర్వాత చూడండి ఎట్లా మెత్తగా అయిపోయిందన్నమాట దాంట్లో వచ్చేసి ఒక పొటాటో ఒక మీడియం సైజ్ పొటాటో మెత్తగా ఉడకబెట్టుకొని పీల్ అంతా తీసేసి మెత్తగా వేసేసుకోవాలన్నమాట తురుముకుంటే బాగుంటది ఫ్రెండ్స్ మెత్తగా ఉంటదన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తరుగు నెక్స్ట్ కొంచెం కరివేపాకు తరుగు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా కొంచెం ఒక పించ్ పసుపు పసుపు వేసుకోవాలి దాంట్లో రుచికి సరిపడా salt నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి కొన్ని తీసుకొని మిక్సీలో వేసుకోవటమే అదే అన్నమాట సో ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేకపోతే ఈ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు అన్నమాట సో వీటిని మొత్తాన్ని ఇంగ్రీడియన్స్ మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆ బౌల్ వచ్చేసి గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా చపాతీ పిండి మనం మెత్తగా ఎట్లా అయితే కలుపుకుంటామో సేమ్ అంతేనండి అట్లాగే కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా సాఫ్ట్ గా ఉంటదన్నమాట ఎందుకంటే సూజీ రవ్వ పొటాటో ఇవన్నీ వేసాం కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటదన్నమాట చాలా మెత్తగా ఉంటది చూసారు కదా ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ దాంట్లో ఆయిల్ వేసుకుందాము చేతికి అంటుకోకుండా మెత్తగా పూరీలనేవి స్పాంజీ లాగా వస్తాయి కదా అందుకని దాంట్లో ఆ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం చపాతీ పిండి లాగా కలిపిపెట్టేసుకుందాం ఈ చపాతీ పిండి కూడా కలిపిపెట్టేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు పక్కన సైడ్ కి పెట్టేస్తే ఆ పిండి అంతా సెట్ అవుతది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా దీని కూడా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఈ పూరీని ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం ఈ పూరీలు అనేవి కొంచెం గోధుమ పిండి అనేవి చల్లుకుంటూ పూరీలు అనేవి చేసుకోవాలండి సో ఫ్రెండ్స్ ఈ పూరీలు అనేవి ప్రిపేర్ చేసేటప్పుడు మనం కొంచెం థిక్ గానే చేసుకోవాలన్నమాట పల్స్ గా చేసుకోకూడదు చక్కలాగా వస్తాయి కొంచెం మందంగా చేసుకుంటే పూరీలు అనేవి పొంగి స్పాంజీ లాగా బాగుంటాయి అన్నమాట సో చూసారు కదా అటు పల్చగా కాదు ఇటు మందంగా కాదు మీడియం సైజ్ లో ఈ పూరీలు అనేవి చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా
నెక్స్ట్ ఇంకొక ఇంకోటి చేద్దాము మీరు చిన్న బాల్స్ అయినా తీసుకోవచ్చు పెద్ద ఉండలైనా తీసుకోవచ్చు చిన్న చిన్న అయినా తీసుకోవచ్చు అంటే అది మీ ఇష్టము కాకపోతే మనం చేసుకునే విధానంలోనే ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉండాలి కరెక్ట్ గా ఉంటే ఆ పూరీలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి సో ఒకటేనండి ఇటు మందంగా ఉండకూడదు ఇటు పల్చగా ఉండకూడదు మీడియం సైజులో ఉండి కాల్చుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడైందండి వేడేసుకొని మనం ఇందాక వేసుకున్నాం కదా పూరీలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అవి ఆయిల్లో వన్ బై వన్ వేసేసుకోవటమే కొంతమంది లైట్గా కాల్చుకుంటారు కొంతమంది ఏమన్నా గోల్డెన్ కలర్ వచ్చిందాక కాల్చుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళదనమాట బాగా కాలిస్తేనే పూరీలు అనేవి బాగుంటాయి కొంతమంది అయితే మీడియం సైజులో కాల్చుకొని తింటారు మెత్త మెత్తగా ఉంటాయి అదొక టేస్ట్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ కదా సో ఫ్రెండ్స్ ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పూరీలు అనేవి వట్టి అయినా తినొచ్చండి అందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి వట్టి అయినా తినేయచ్చు అన్నమాట ఏమన్నా చట్నీలో కానీ నంచుకుంటే బాగానే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా ఇవి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి ఈవినింగ్ దాకా అయినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రేక్ఫాస్ట్కి స్నాక్కి చాలా టిఫిన్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో బాగా పొంగుతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మెత్తగా సాఫ్ట్గా ఎప్పుడు ఒకే రకంలో తిని తిని బోర్ కొట్టేస్తుంది కదా మనకి అందుకే ఏమైనా వెరైటీగా దాంట్లో ఇంగ్రీడియంట్స్ చేసే విధానం ఒకటేనండి కాకపోతే ఇంగ్రీడియంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఆ చేంజ్ చేసి అట్లా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేస్తేనే దాంట్లో మజా అనేది ఉంటుంది కదా ఏదైనా అంతే అన్నమాట ఏదైనా డిఫరెంట్గా చేసి వెరైటీగా చేస్తే చూస్తానికి తినటానికి చాలా బాగుంటాయి సో ఇలాగా రెడ్ కలర్లో కొంచెం ఎక్కువగా కాల్చుకుంటే బాగుంటాయి సో నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసేద్దాం సో చూసారు కదా ఇలా సో ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చిందాక ఇట్లా ఫ్రై లాగా చేసేసుకుందాం సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది నచ్చినయా ఈ పొటాటో పూరీస్ నాకైతే చాలా చాలా బాగా అనిపించినాయి అండి చాలా బాగున్నాయి అన్నమాట మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలా చేసినట్టయితే వీడియోస్ అనేప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా పొటాటోస్ పూరీస్ చాలా చాలా బాగుంటాయి స్పాంజీలాగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇవి టొమాటో కచప్లో కానీ చట్నీలో కానీ నంచుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి సో చూసారు కదా మీకు నచ్చినాయా ఈ పూరీలు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయి అన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఓకే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్